మరోపక్క హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతోంది సొంత పార్టీ నేతలే అధికార నాయకత్వంపై మండిపడుతున్నారు ఈటల రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క సభ పెట్టలేదని దుబ్బాక నాగార్జునసాగర్ లో పని చేసినట్లుగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పని చేయలేదని తెలిపారు कांग्रेस को हुजूराबाद गट्टि क्यालेंडर उन्ना तम वैपु तिप्पुकोवडंलो कांग्रेस प्रयत्नं चेयडं लेदन्नारु हुजूराबाद पै वास्तव परिस्थितिनि हाईकमांड कु विवरिस्तामनि कोमटिरेड्डी तेलिपारु प्रस्तुतं कोमटिरेड्डी व्याख्यलनु चर्चनीयांशमय्यायि దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి శావ్య ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇటు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే సొంత పార్టీలో కూడా భిన్న స్వరాలు వినిపించడంతో పాటు కొంత చిచ్చురేపిందనే మనం చెప్పాలి ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హుజూరాబాద్ ప్రస్తుతం ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ అయితే అంటే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇటు బీజేపీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ కూడా హోరాహోరీగా కూడా ఇటు బీజేపీ పార్టీతో పోరాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తొలుత నుంచి కూడా అంటే అభ్యర్థిని ప్రకటించడంలో కూడా చాలా జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఎట్టకేలకు అంటే బలమూరి వెంకట్ని పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపినప్పటికీ కూడా కేవలం ప్రస్తుతం వరకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 1830 ఓట్లు మాత్రమే ఆయన పొందడం జరిగింది మొత్తంగా చూస్తే అంటే ఇక డిపాజిట్ కి డిపాజిట్ కూడా వస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఓటర్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ కూడా డిపాజిట్ తెచ్చుకునేటువంటి దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేకపోయింది ఆ విధంగా కూడా ఓటర్ని కాంగ్రెస్ వైపు మలచలేకపోయింది అనేటువంటి విమర్శలు అయితే ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఇక మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వం పైన రేవంత్ రెడ్డి నాయకత్వం అంతగా ఫలించలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ రేవంత్ మంత్రం ఏదైనా గానీ అక్కడ ఫలించలేకుండా పోయింది హుజూరాబాద్ లో రేవంత్ ఎత్తుగడలు ఏవి కూడా ఫలించలేకపోయాయి రేవంత్ పూర్తిగా ప్రభావం చూపించలేకపోయారు రేవంత్ వైఫల్యం కనపడుతుంది అనేటువంటి తరహాలో కూడా మాజీ వర్కింగ్ టిపిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలతో పాటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు సొంత పార్టీ ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇటు రేవంత్ నాయకత్వం పైన పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయన పూర్తి స్థాయిలో అంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ఏ విధమైనటువంటి హుజూరాబాద్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కొట్లాడినట్టు కనీసం అంటే ఇటు నాగార్జునసాగర్ ఎన్నికల్లో కొట్లాడినట్టు హుజూరాబాద్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది ఇది పూర్తిగా నాయకత్వ లోపమే ఇది నాయకత్వ వైఫల్యం మాత్రం వల్లే ఇట్లా జరిగింది రేవంత్ రెడ్డి పూర్తిగా అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలను అంటే పార్టీని బలోపేతం చేసేటువంటి అంశాల్లో కానీ వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు జరిగినటువంటి తీరును ఏవైతే ఇక్కడ హుజూరాబాద్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు గాని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓట్లు సాధించినటువంటి తీరు గాని వీటన్నిటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో హైకమాండ్ ని కలుస్తాను హైకమాండ్ ని కలిసి ఇటు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కూడా వివరిస్తాను అని కూడా కోమటిరెడ్డి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి విమర్శలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఒక్కసారిగా అంటే తొలుత నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంటే రేవంత్ రెడ్డిని పిసిసి గా హైకమాండ్ ప్రకటించినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి నాయకులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనదైన శైలిలో ఇటు రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు ఆయన ఏదైతే విమర్శించడంతో పాటు ఆయన విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఈ విధంగా అంటే హుజూరాబాద్ ఎన్నికల్లో ఫలితాల్లో పూర్తిగా అంటే కనీసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రతిభ కూడా కనబరచలేకపోయినటువంటి నేపథ్యంలో రేవంత్ పైన ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరోసారి భిన్న స్వరాలు వినిపిస్తూ ఇంటర్నల్ గా అంటే ఏదైతే ఉందో అది అంతర్గత విభేదాలు మరోసారి బయటికి బయటపడ్డట్టుగానే మనం చెప్పాలి శ్రావ్య థ్యాంక్ యూ తేజ